ప్రేక్షకులకు క్రిస్మస్ శుభాకాంక్షలు. కృష్ణా జిల్లా మచిలీపట్నం చిలకపూడి హోసన్న మందిరంలో రాష్ట్ర మంత్రి పేర్ని నాని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అలాగే రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ ప్రపంచ శాంతి కోసం యేసు చూపిన మార్గంలో నడుచుకోవాలని ఆయన తెలిపారు. ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మనుషుల కోసం దైవస్వరూపుడు మనుషుల్లో మాంసం ముద్ద రూపంలో జన్మించినటువంటి మహోన్నతుడైన యేసుప్రభు జన్మదిన సందర్భంగా ఈరోజు లోకమంతా ఉత్సవాలు చేసుకుంటుంది. ఆ ప్రభు రాకడ వల్ల లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి పాపాలన్నీ కూడా పరిహారం చేయటానికి, పునీతులను చేసి ప్రభువందు తనలో కలుపుకుంటాకి భూమి మీదకి అడుగుపెట్టిన సందర్భంగా ఈ రోజున క్రిస్మస్ చేసుకునేవాళ్ళం. దేవుడు స్ఫూర్తిగా ఆయన చెప్పిన ప్రతి వాక్యం స్ఫూర్తిగా ఇవాళ లోకమంతా నడిచే ప్రయత్నం చేస్తుంది. ఎప్పటికీ ప్రభు చెప్పిన మార్గాన్ని వేడకుండా నడిచినట్టయితే ప్రపంచ శాంతి లేదా లోకం మనుగడ అందరం కష్టాలు లేని జీవితం గడపడానికి అవకాశం ఉంటుంది. యేసు మార్గంలో పయనిస్తున్నటువంటి, ప్రభు మార్గంలో పయనిస్తున్న అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తాం. హ్యాపీ క్రిస్మస్, క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాం. 2010 క్రితం నా ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి దైవ మానవుడిగా ఈ లోకాన్ని దిగివచ్చి ఉన్నాడు. కన్యామరియ గర్భమందు ఆయన జన్మించి ఉన్నాడు. ఆయన జన్మకు కారణం లోకమంతా పాపములో, శాపములో, రోగములో, అసమాధానంతో నింపబడి ఉండగా మరి పాప శాప విముక్తి కలుగు చేయడాని కొరకు ఆయన లోకానికి నర అవతారములో శరీరధారిగా ఈ లోకాన్ని దిగివచ్చి సర్వమానవాళి పాప పరిహారార్థమై ఆయన కలువరి శిలువలో రక్తాన్ని చిందించి ప్రాణాన్ని పెట్టి మరణాన్ని గెలిచి తిరిగి లేచుట వలన మనిషి పాపం నుంచి, జన్మ కర్మ పాపం నుంచి విడుదల కలుగు చేసుకొని అలాగే సంతోషము, సమాధానము, ఆశీర్వాదముతో ప్రజలందరూ తొలతూగాలని ప్రేమతో కోరుతున్నాను. అలాగే ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కూడా దేవుడు ఆశీర్వదించి తన కాపుదల మధ్యలో ఉంచి అలాగే ప్రజలకి సుఖాన్ని, క్షేమాన్ని, సంతోషాన్ని, కాపుదలు అనుగ్రహించున్నట్లుగా నా యేసయ్య దివ్యమైన కృప ఈ ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఉండాలి, తోడుగా ఉండాలని ప్రేమతో కోరుతూ ఆశీర్వదిస్తూ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఈ మాటలు ముగిస్తాను.